హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎంబీఏ ఎంసీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను వీడియో చేస్తున్నాను బట్ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయిన నెక్స్ట్ డే మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఎంబీఏలో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థులకైతే సీట్ అలాట్ చేయడం జరిగింది మరి ఎంబీఏలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఎంబీఏలో రెండు వందల అరవై ఆరు కాలేజీలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క సీట్లు ఉంటే మనకు ఫిల్ అయిన ఏంది ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు అంటే ఎంబీఏలో దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే మూడు వేల ఐదు వందలు అనుకోండి సో ఎంబీఏలో మూడు వేల ఐదు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎంసీఏలో వచ్చేసి మొత్తం మనకు తెలంగాణలో ఎయిటీ నైన్ కాలేజెస్ ఉన్నాయి ఎంసీఏకి సంబంధించినవి అందులో ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు సీట్లుంటే మనకు ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు సీట్లు భర్తీ అయ్యాయి అంటే మనకు తొమ్మిది వందల యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎంబీఏలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీఏలో నైన్ ఫిఫ్టీ కాలేజెస్ నైన్ ఫిఫ్టీ సీట్స్ ఖాళీగా ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో పదకొండు వందల ముప్పై మందికి సీట్లు కేటాయించారు నైంటీ వన్ మెంబర్స్కి సారీ నైంటీ వన్ కాలేజెస్లో వంద శాతం సీట్లు నిండినట్లు అధికారులు ప్రకటించారు తొంభై ఒక్క కాలేజెస్లో హండ్రెడ్ శాతం సీట్లు నిండిపోయాయి సో మనకు దాదాపుగా మూడు వేల ఐదు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అంటే మొత్తం నాలుగు వేల ఐదు వందలు ఒక వెయ్యి వెయ్యి సీట్స్ స్పోర్ట్స్లోకి తీసేస్తే దాదాపుగా మనకు మూడు వేల ఐదు వందల సీట్లు అనేది మొత్తం ఆల్రౌండ్ ఎంబీఏ ఎంసీఏ ఖాళీగా ఉన్నాయి సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళు ఎంసీఏ మంచి ర్యాంక్ వస్తేనే పెట్టుకోండి లేకపోతే ఎంబీఏ పెట్టుకోండి ఎంసీఏలో ఉన్నవే నైన్ ఫిఫ్టీ సీట్స్ ఆలోచించి పెట్టుకోండి వీడియో లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్